జగన్మోహన్ రెడ్డికి ఫుల్ టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. ఆ పార్టీ కీలక నేత ఏటు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓడిపోయే సీటు నాకెందుకంటూ నెల్లూరు నుంచి నేను పోటీ చేయనంటూ జగన్పై నిప్పులు చెరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బలవంతంగా పోటీ చేయమంటే పార్టీ నుంచే వెళ్ళిపోతానని సన్నిహితులతో మీటింగ్ పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, ఏ పార్టీలోకి విజయసాయిరెడ్డి వెళ్తాడనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే విజయసాయిరెడ్డి ఎంతటి డెకాయిటో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ దాని వెనుకున్నటువంటి మాస్టర్ బ్రెయిన్, అందులో వాటాదారుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అయితే ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అయితే ఆ విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్ నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధమైపోయాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్నే లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2-3 రోజుల క్రితమే ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఎట్టకేలకు వైసీపీ రాజీనామా చేయడం జరిగింది. ఈ విధంగా వరుసగా రాజీనామా జరుగుతున్నటువంటి క్రమంలో జగన్కి సన్నిహితులైనటువంటి వ్యక్తులు, అసలు జగన్ తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2 ఒకప్పుడు, సరే ఇప్పుడు నెంబర్ ఏందో మనకు తెలియదు, ఎందుకంటే పీక్ పడేశాడుగా, వైజాగ్లో ఏదో దందాలు చేశాడని చెప్పి అందులో వాటాలు రాలేదని చెప్పి మొత్తానికి ఏదో లత్తుకోరే వారాలు చేశాడని చెప్పి విజయసాయిరెడ్డిని పక్కన దోసేశాడు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పక్కన పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేయమంటావుతో, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి అని ఇన్నాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడంతో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు కాను 7 తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉండడంతో నెల్లూరు టౌన్లో నారాయణ గారు, రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు, కొవ్వూరులో అభ్యర్థిని మార్చేటువంటి అవకాశం ఉందని టాక్ వస్తూ ఉంది. ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఉదయగిరిలో కాకర్ల సురేష్ గారు, కందుకూరులో ఇంటూరు నాగేశ్వరరావు గారు, కావల్లో కావ్య కృష్ణారెడ్డి గారు, ఈ విధంగా 7 అభ్యర్థులు కూడా గెలిచేటువంటి పరిస్థితి, ఎంపీ భారీ మెజారిటీతో 100,000 దాకా మెజారిటీతో ఎంపీ గెలిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నన్ను బలిపశువం చేయడానికి, నా రాజకీయ జీవితం సమాధి చేయడానికి నువ్వు ఈ రకంగా పంపిస్తా ఉన్నావు నన్ను, లేకపోతే నిన్న మొన్నటిదాకా లేనిది ఇప్పుడు ఓడిపోయేటువంటి సీటు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సౌమ్యుడైనటువంటి వ్యక్తి, సమాజంలో ఒక విలువ ఉన్నటువంటి వ్యక్తి మీదకి నాలాంటి పరిగమాలని బోకుగాన్ని అంటే బయటకు ఒప్పుకోకపోవచ్చు, అతనికి తెలుసుగా అతను ఎంత లత్కోరు, ఎంత నీచుడు, ఎంత నికృష్టుడు, ఎంత దౌర్భాగ్యమైనటువంటి ట్విట్టర్లో ట్వీట్లు, రాజ్యసభ సభ్యుడిగా ఉండి బహుశా భారతదేశం మొత్తంలో అంత నీచమైనటువంటి పదజాలం వాడినటువంటి దౌర్భాగ్యుడు ఈ విజయసాయిరెడ్డి కదా. ఇతనికి నెల్లూరులో ఇవ్వడం ఓటేస్తాడు, కడుపు కరందిట్యా, ఏమైనా నెల్లూరు ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, వేస్తారా ఈ దౌర్భాగ్యుడికి నీచుడికి, ఏం పీకాడని నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదన సంపాదించుకోవడానికి జైలు పాలవటానికి, అంటే ఆడేదో సచ్యుడని కాదు, అతను చేయమంటేనే ఇతను చేశాడులే, కానీ ఆ డెకాయిడ్ పనుల్లో భాగస్వామైనటువంటి వ్యక్తి మనకు అవసరం ఆ ఎంపీగా, లేకపోతే 100,00,000 కోట్ల రూపాయలు నెల్లూరు పార్లమెంటు కోసం ప్రజలకు సేవ చేయటం కోసం తన సొంత డబ్బు ఖర్చు పెట్టినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ గారికి వేస్తారా ఓట్లు? కాబట్టి ఇవాళ ఓడిపోయేటువంటి సీటు నాకిస్తానంటే నాకెందుకంటూ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఇన్నాళ్ళు నీకు ఊడిగం చేస్తే, నువ్వు 100,00,000 కోట్లు 1,000 కోట్లు సంపాదించుకోవడానికి నీకు సలహాలు ఇస్తే, చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి నీకు దొంగ లెక్కలన్నీ రాస్తే, నీకు విదేశాల నుంచి నేను ఇక్కడ ఉన్న డబ్బు విదేశాలకు పంపించడం, విదేశాల నుంచి కావాల్సిన డబ్బు ఎప్పుడన్నా ఎక్కడికి తెప్పియడం, మనీ లాండరింగ్, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి డెకాయిడ్ పనులన్నీ కూడా హెల్ప్ చేస్తే, ఇవాళ నువ్వు నన్ను ఓడిపోయేటువంటి సీటుకు పంపించి రేపు నెల్లూరులో ఓడిపోయిన తర్వాత ఎంపీగా ఓడిపోయావు కాబట్టి నువ్వు పనికిమాలోడు అని చెప్పి ముద్రేసి నన్ను పార్టీ నుంచి పక్కన పెట్టడానికి నువ్వు కుట్రలు చేస్తున్నావు అంటూ తాడేపల్లి కుట్రలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే, పోటీ చేయకపోతే బయటికి మింగమన్న టైపులో అతను మాట్లాడడంతో ఏమి చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితుల్లో సరే వాళ్ళు కూడా విజయసాయిరెడ్డి చేయనంటున్నాడు కాబట్టి నిన్న జనరల్గా పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తా అన్నారు ఈ మధ్య వాళ్ళందరినీ కూడా, అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ. కానీ నేను విజయసాయిరెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ కింద పెట్టారు, ఎందుకంటే అతను పోటీని చేయనని తేల్చి చెప్పాడు. అయితే ఎన్నికల దాకా ఏదో ఒక అక్కడ హంగామా, అంటే ఇప్పుడు వేమిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కాబట్టి 7 అసెంబ్లీల్లో పార్టీ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ డ్యామేజ్ని ఆపటానికి ఇతను ఏదో హామీలు ఇచ్చి కొంతమందిని ఆ పార్టీలో ఉంచేలా చేయటం కోసం రీజనల్ కోఆర్డినేటర్ కాబట్టి ఇతనికి ఎంత అవమానం అంటే విజయసాయిరెడ్డికి మీరు ఒకసారి గమనించండి, ఇతన్నేమో ఒక పార్లమెంటుకి నెల్లూరు పార్లమెంట్కి రీజనల్ కోఆర్డినేటర్ వేశారు, ఇంకో అయోధ్య రామిరెడ్డి అని ఉంటుందో మొత్తం లేగదర స్వామి ఉండేది వైసీ వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఆ రెడ్డి, ఎవడైనా కానీ సరే ఆ అయోధ్య రామిరెడ్డిని మాత్రం మచిలీపట్నం, విజయవాడ, బాపట్ల, గుంటూరు, నరసరాపేట 5 పార్లమెంట్లకు రీజనల్ కోఆర్డినేటర్. అంటే ఒకప్పుడు ఆ పార్టీలో నెంబర్ 2గా ఉండి పార్టీ వ్యవహారాలను నడిపినటువంటి వ్యక్తి ఇవాళ ఒక పార్లమెంటుకు పరిమితమైతే అలాంటి వ్యక్తులు
ఎవరైతే ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ 5 పార్లమెంట్లు చూస్తున్నారంటే విజయసాయిరెడ్డికి ఇది ఘోర అవమానం, చెప్పకనే అతన్ని పక్కన పెడుతున్నామని చెప్పేయటం, ఓడిపోయేటువంటి సీట్ ఇచ్చి పార్టీలో పనికిమాలను వడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయటం, ఇవి అర్థం చేసుకున్నటువంటి విజయసాయిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనే నెల్లూరులో పోటీ చెయ్యను, నువ్వు ఏం పిక్కుంటావో పిక్కు అన్న టైప్లో ఇక అతనికి చెప్పలేడుగా. మధ్యలో వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా నేను చేయను, కొత్త అభ్యర్థిని ఎత్తుక్కోమను, కాదు కూడదు నువ్వే పోటీ చేయాలంటే ఖచ్చితంగా నేను పార్టీ నుంచి కూడా జంప్ అవ్వటానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినప్పటికీ అంతటితో అతని రాజకీయ జీవితం సమాధి అయిపోద్ది తప్ప అతను జనసేన తీసుకోదు, తెలుగుదేశం పార్టీ తీసుకోదు, భారతీయ జనతా పార్టీ తీసుకుంటే వాళ్ళు భ్రష్టు పట్టిపోతారు, కాంగ్రెస్ పార్టీ అక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పడ్డాక ఇటు పనులు చేశాడు కాబట్టి. ఈ రకంగా విజయసాయిరెడ్డి ఖచ్చితంగా పోటీ చేయనని, పోటీ చేయాల్సి వస్తే పార్టీ మారుతానంటే అతన్ని తీసుకోవడానికి ఏ పార్టీ సిద్ధంగా లేకపోవటం అతని దౌర్భాగ్యం.